శ్రీకాకుళం జిల్లా పాతపట్నం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మామిడి గోవిందరావు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. కొత్తూరు మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్తూరు మండలానికి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. నిర్వాసితుల సమస్యలు వెంటనే పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. పాతపట్నం నియోజకవర్గ అభివృద్ధి పట్టని వైసీపీని చిత్తుగా ఓడించాలని మామిడి గోవిందరావు పిలుపునిచ్చారు. ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం అలాంటి వ్యక్తిని ఎన్నుకున్నారు. ఒక సేవకుడు అయితే కరెక్ట్గా ఉంటుందని వాళ్ళు ఎన్నుకున్నారు. అదేవిధంగా వాళ్ళ నమ్మకాన్ని ఉమ్మ చేయకుండా ఆ నియోజకవర్గం అభివృద్ధి చేస్తానని మీ మీడియా ముఖం తెలియజేసుకుంటూ చూశాను. డోర్ టు డోర్ క్యాంపెయిన్లో 5 మండలాల్లో వెళ్ళాను. ప్రతి ఊరు చూస్తున్నాను. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంది. మెయిన్ మౌలిక వసతులు లేవు. అదే కాకుండా రోడ్స్ కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, వాటర్ కానీ, మెడికల్ సదుపాయాలు కానీ ఏవి బాగులేవు. అన్నీ చాలా దౌర్భాగ్యంగా ఉన్నాయి. చాలా ఊర్లు వెంకటాపురం కానీ చాలా చాలా విలేజ్లు వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో డ్రింక్ బాటిల్స్ ఉన్నాయి కానీ తాగడానికి వాటర్ లేదు. ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఒకసారి ఇలాంటిది భారతదేశంలో మళ్ళీ ఒక ఊరు ఉందంటే నాకే ఆశ్చర్యం వేసింది. అదే కాదు, మెలియపూటి మండలం కూడా వెళ్ళాను. మెలియపూటి మండలం కూడా చిన్నపూర్ మీద ఉంది. అది కూడా అదే పరిస్థితి. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ విధంగా చూసినా, ఏ ఎక్కడికి వెళ్ళి చూసినా సరే మా పాతపట్నం నియోజకవర్గం వెనుకబడి ఉంది. నేను చెప్పేది నాయకులకి, ప్రజాప్రతినిధులకి అందరికీ తెలియజేసింది ఏమంటే, ఇన్నాళ్ళైంది మన స్వాతంత్రం వచ్చి ఇప్పుడు ఎందుకు ఈ దౌర్భాగ్యంలో ఉంది? ఏమాత్రం అభివృద్ధి అయ్యిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి అయ్యింది. తగ్గిన వాళ్ళందరూ మనల్ని మోసం చేశారు, నాయకులు మోసం చేశారు. దయచేసి ప్రజలారా మేల్కొనండి. ఈ వలస నాయకులు తరిమికొడతాం. ఈ ఇప్పుడు ఈ ఉన్న రెడ్డిశాంతి మేడం 2019లో ఓటు వేయడానికి అడగడానికి వచ్చింది. మళ్ళీ 2024లో ప్రజల దగ్గర ఓటు వేయమని అడగడానికి వస్తుంది. మరి ఏంటి ఇది? అసలు ఏంటి అంటే, ఓటు వేసిన తర్వాత గెలిచిన తర్వాత ప్రజల కష్టోగాలు అవసరం లేదా మీకు? అసలు ప్రజలు ఎలా ఉన్నారు అవసరం లేదా? అసలు దీనికి మార్పు ఏంటి? దీనికి మార్పు గల కారణం ఏమిటి? ప్రజలు స్వచ్ఛందంగా వీధుల్లోకి రావడం, మాకు స్వాగత పలడడం కారణం ఏంటంటే, వలసలు వచ్చి ఎక్కడి నుంచో వచ్చి మమ్మల్ని పరిపాలించడం ఏంటి? మాలో ఒకడు, మాతో ఒకడు, సేవకుడైన మామిడి గోవిందరావు టికెట్ ఇచ్చేసరికి గెలిపించుకొస్తామని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా వీధుల్లోకి పోతూ తిలకాదారం తెలుస్తూ స్వాగతం పలుకుతూ ఉన్నారు.